నిస్వార్థ రాజకీయ నాయకుడు విలువలకు కట్టుబడిన మహా వ్యక్తి స్వర్గీయ జీవి శేషు అని నేటితరం నాయకులకు ఆదర్శమని టీడీపీ నాయకులు అన్నారు ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ విమల్ శశికాంత్ భూషణ్ రావుల పద్మజ దాయినేని ధర్మ టీడీపీ నాయకులు పాల్గొన్నారు సార్ ఫైన్ పట్టుకోండి ఫైన్ పట్టుకోండి అమర్ రహే జీవి శేష్ గారు అమర్ రహే జీవి శేష్ గారు అమర్ రహే కిందకి దించు కెమెరా జోహార్ జీవి శేష్ గారు జోహార్ జోహార్ జీవి శేష్ గారు జోహార్ అమర్ రహే జీవి శేష్ గారు అమర్ రహే అమర్ రహే జోహార్ అప్పుడు అందరికి ఇచ్చేది చెప్పాడు అబ్బాయి తీయమని విద్యార్థులని తీర్చిదిద్దినటువంటి మాస్టర్గా అందరికీ పరిచయం శాంతినికేతన్ ట్యూటోరియల్ 75-85 ఆ ప్రాంతాల్లో చాలా పాపులర్ ఒక ముగ్గురు మాస్టర్లు మాత్రమే ట్యూటోరియల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు శేష్ మాస్టర్ గారు రాజు మాస్టర్ గారు టాగూర్ ట్యూటోరియల్స్ అలాగే కళ్యాణరావు మాస్టర్ గారు వీళ్ళు నలుగురు మాత్రమే ఆ రోజుల్లో ట్యూటోరియల్స్ రన్ చేయటం కానీ ప్రత్యేకంగా ఆంగ్ల బోధన చేయడానికి కానీ మాస్టర్లుగా జిల్లా అంతా కూడా పరిచయం బై బర్త్ ఆయన నాకు తెలిసినప్పటి నుంచి కూడా నాకు 78-79 నుంచి మాస్టర్ గారు తెలుసు బాగా నేను 85లో రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో కలిసి తిరుగుతూ ఉండేవాడిని కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని పూర్తిగా పుణికిపుచ్చినటువంటి వ్యక్తి అంతేకాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండి ఆలోచించేటువంటి మనిషి అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలని చైతన్యపరిచి సమాజంలో ఒక స్థితికి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి లేదు సంతనోదులపాడు శాసనసభ్యులుగా కొండేపు శాసనసభ్యులుగా పనిచేసిన విషయం అందరికీ తెలుసు అలాగే కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేసిన విషయం కూడా మనందరికీ తెలుసు ఒకసారి కనుక ఆలోచించినట్లయితే ఆయన జీవితం అంతా కూడా సాదా సీదా జీవితం గడిపాడు శాసనసభ్యుడు అయినప్పటికీ కానీ మంత్రి అయినప్పటికీ కానీ మాకు బాగా గుర్తు
ఏంటి మాస్టర్ గారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటారు అని అడిగిన సందర్భాలు అనేకానేకం ఆయన హైదరాబాద్ పోవాలంటే కారుకు డీజిల్ డబ్బులు ఉండు కారు చెడిపోతే బాగు చేసుకునే డబ్బులు ఉండు కుటుంబాన్ని సరిగా గడపడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఆ రోజుకి ఈ రోజుకి మనం బేరీజ్ వేసుకుంటే ఒక్కసారి గనక శాసనసభలేదు ఈ రోజున ఎంత పెద్ద భవనాల్లో ఉంటారు ఎన్ని కార్లు ఉంటాయి వాళ్ళకి ఎటువంటి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు మరి శేషు మాస్టర్ గారు మంత్రిగా పనిచేసి కూడా అటువంటి జీవితాన్ని ఏ రోజు గడపలేదంటే ఆ నిరాడంబరతకి నిజాయితీకి ఇంతకంటే మనం ప్రత్యేక సాక్ష్యం చెప్పాల్సిన అవసరం అయినప్పుడు సంతనోదరపాడు నియోజకవర్గానికి మనందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఆ నియోజకవర్గంలో ఉంది ఆయన కోరుకుంటే 5 ఎకరాలు 10 ఎకరాలే కాదు 50 ఎకరాలు కూడా సంపాదించుకోవటం చాలా చిన్న విషయం అది అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా అటువంటి పనులు చేస్తే మనం అవినీతి పరులుగా సమాజాన్ని దోచుకున్న వ్యక్తులుగా ముద్రపడిపోతున్నటువంటి భావనతో ఏ రోజు కూడా ఒక ఇంత స్థలం కూడా ఆయన ఆ గ్రానైట్లు తీసుకున్నటువంటి పరిస్థితి అటువంటి నిజాయితీగా పనిచేసినటువంటి మనిషి వ్యక్తి అటువంటి మహానుభావుడితో మేమందరం కూడా కలిసి పనిచేశాము ప్రయాణం చేశామని చెప్పడానికి ఎప్పుడు కూడా గర్వపడతా ఉంటాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నత శిఖరాలని రీచాడు ఆయన పిసిసి ప్రధాన కార్యదర్శిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో పార్టీకి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజున మనం గమనిస్తూ ఉంటే మనం గతాన్ని గురించి పాఠాలు నేర్చుకోవాలి వర్తమానాన్ని భవిష్యత్తుకు పునాదులుగా మార్చాలి రాజకీయాలు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కలకాలం ఉండదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఇక్కడ ఈ విగ్రహాన్ని మనం గమనిస్తే మాస్టర్ గారిది ఆయన చివరిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు ఆయన అయినప్పటికీ కూడా దామచిల్ల జనార్దన్ గారు ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవల్ని గుర్తించి వాళ్ళ కుటుంబం వెళ్ళి విగ్రహానికి అనుమతి రాగానే విగ్రహం పెట్టించినటువంటి మంచి మనసున్న వ్యక్తి దామచిల్ల జనార్దన్ అది గతం వర్తమానం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తెలుగు ప్రజలకి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మహానుభావుల విగ్రహాలు కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి మనం ఏం చెప్తున్నాం సమాజానికి ఏం నేర్పిస్తున్నాం సమాజానికి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలా ఈ రోజున అంటే రాజకీయాల్లో విమర్శలు చేసేటువంటి ఆలోచనతో నేను మాట్లాడట్లేదు ఇది మంచి విధానం ఖచ్చితంగా కానే కాదు ప్రజల మనోభావాలని దెబ్బతీసేటువంటి హక్కు అధికారం ఎవరికీ లేదు ఎవరి పనిని వాళ్ళు చేసుకునేవాళ్ళ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలా ప్రజల సంక్షేమం పట్ల మనం కనుక బాధ్యతగా లేకపోతే ఖచ్చితంగా సమాజం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున ఆ మహానుభావుడు జీవి శేషు గారికి మనం ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన చూపించిన మార్గంలో ఖచ్చితంగా ఏ సంక్షేమం కోసం అయితే ఆయన పనిచేశారో ఆ సంక్షేమం తీసుకురావడం కోసం అక్కడ ఉన్న అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి అని తెలియజేస్తుంది అంటే ఇక్కడ చాలామందికి ఆయనతో కలిసి పనిచేసి ఉండకపోవచ్చు నేనైతే బాగా దగ్గరగా పనిచేస్తున్నాను ఆయనతో అయినప్పటికీ కూడా మనం కలిసి పనిచేసామా లేదా అనేది కాదు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ఏ జిల్లాలో 2 సార్లు శాసనసభ్యునిగాను ఒకసారి ఎమ్మెల్సీగాను చేసినటువంటి మహనీయుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను ఆయనతోటి ఉన్నటువంటి సాన్నిధ్యం నేను అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను ఉండేవారు ఆయనతోటి నాకు చాలా మంచి సంబంధాలు ఉండేది మంచి వ్యక్తి అన్నిసార్లు అన్ని పదవులు చేసినా కూడా ఒక రూపాయి కూడా సంపాదించుకోకుండా వెళ్ళినటువంటి మహానుభావుడు అలాంటి వ్యక్తులు మనకి మన జిల్లాలో ఇప్పుడైతే లేరు అలాంటి వ్యక్తులు అరుదు శేషు మాస్టర్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు జీవి శేషు గారి 4వ వర్ధంతికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనమైన నివాళులని ఈరోజు అర్పించినారు ఆయనతో పాటు పనిచేసినటువంటి అనుభవం నాకు కూడా ఉంది ఈరోజు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నానో అదే కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షురాలుగా ఫస్ట్ నా పేరుని సజెస్ట్ చేసింది జీవి శేషు గారు అయితే అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను తీసుకోలేకపోయాను చాలా మంచివారు ఆయన అందరితో కూడా చాలా సింపుల్గా అందరితో చాలా బాగా ఉంటారు అలాగే ఇప్పుడు రాజవిమలు కూడా అందరితో చాలా మంచిగా అందరిలో ఒకటిగా కలిసిపోయి చాలా సింపుల్గా ఉంటారు రాజవిమలు కూడా భవిష్యత్తులో వాళ్ళ నాన్నగారులాగా ఉన్నత స్థాయిని అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈరోజు జిల్లా మాజీ మంత్రి పెద్దలు జీవి శేషు గారు అంటే మేము పక్క ఏరియాలో ఉంటాం కాబట్టి శేషు మాస్టర్గా మాకు ఆయన సుపరిచితులు మేము చిన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి ట్యూషన్ కూడా వెళ్ళేవాళ్ళం ఏబిఎం కాలేజ్ ఎదురు నిజంగా ఎంతోమంది విద్యార్థులకి విద్యాదానం చేసిన దాత ఆయన అలాగే చాలామంది విద్యార్థులు ఫీజు కూడా కట్టలేని వాళ్ళు కూడా ఉచితంగా విద్య పెట్టి ట్యూషన్ పెట్టించిన వ్యక్తి ఆయన ఆయన లాంటి వ్యక్తి నిజంగా అంత నిరాంబరమైన జీవితం అనిపిస్తూ ఇటువంటి అవినీతి మచ్చ లేకుండా తుదివంటూ
ఒక పార్టీ నమ్ముకొని ఒకటే పార్టీ సిద్ధాంతంలో ఇదైపోయిన వ్యక్తి ఆయనకి నగర తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే ఆయన బాటలో నడుస్తున్న వాళ్ళ కుమారుడికి ఇంకా ముందు ముందు మంచి ఉన్నత శిఖరాలకు పొందాలని చెప్పని కోరుకుంటున్నాను ప్రయాణం మేము కాంగ్రెస్ పార్టీలో చేసాం మాజీ మంత్రిగా శాసనసభ్యునిగా ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఏఐసిసి సభ్యులుగా వారు చేసినటువంటి ప్రయాణంలో మేము కూడా వారి వెన్నంటి ఉండటం మాకు గర్వకారణంగా ఉంది మరి వారు భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా పేరు గాంచినటువంటి సంతనవతలపాడు నియోజకవర్గానికి మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలోనే గ్రానైట్ అనేది వెలికి తీసిన ఆయన ఇప్పటివరకు కూడా మచ్చలేని నాయకుడిగా గ్రానైట్లో కానీ పొగాకులో కానీ ఎక్కడ కూడా ఆయన పాత్ర లేకుండా నిస్వార్థపరంగా రాజకీయం చేసి చనిపోయే వరకు ఒక విలువలకు కట్టుబడిన వ్యక్తిగా ఉన్నటువంటి జీవి శేషు గారిని ఈరోజు స్మరించుకోవటం వారితో పాటు పయనించినటువంటి కాంగ్రెస్ పార్టీ సహచరులుగా లేదా చిన్నవారిగా వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇప్పటికీ రాజకీయాలు కొనసాగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారిని వారు చేసిన సేవను గుర్తు చేసుకొని ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు పార్టీలకు అతీతంగా ఆ రోజు వారు మంచితనం గుర్తు చేసుకుని ఇక్కడ స్థలం కేటాయించి ప్రజల దృష్టిలో వారిని చిరకాలం గుర్తించుకుంటూ చేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా శేషు మాస్టర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. పెద్దలు చాలామంది ఆయన గొప్పతనాన్ని ఆయన నిజాది గురించి చెప్పారు. నేను అవి కాకుండా ఒక డిఫరెంట్గా ఒక పెద్ద నాయకుడికి ఒక కార్యకర్తకు ఉన్న అనుసంధానం చెప్తున్నాను. నేను టౌన్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసే రోజుల్లో ఆయన మినిస్టర్గా ఉన్నారు. ఒక పని మీద నేను ఆయన దగ్గరికి టంగుటూరులో కలవడం జరిగింది. నన్ను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా గమనించి అవతల ఒక బడా వ్యక్తి వచ్చి ఆ ఒక పని మీద పోటీతత్వంతో ప్రవర్తించినప్పుడు శేషు మాస్టర్ గారిని ఈరోజు కాదు ఏ రోజుకి నా జన్మంతరం మర్చిపోలేను. ఒక చిన్న కుర్రోడికి మంచి ప్రయారిటీ ఇచ్చి నాకే పనిచేసి ఆ రోజు టంగుటూరులో పెద్ద ఇష్యూగా తయారైంది. అలాంటి మహానుభావులు స్ఫూర్తిలో ఈరోజు నాయకులు ఒక కార్యకర్తను మర్చిపోకూడదు, ఒక పార్టీకి పనిచేసే వ్యక్తిని మర్చిపోకూడదు. నాకు ఆలోచనని శేషు మాస్టర్ గారు ఎక్కడున్నా సరే ఈరోజు నాయకులకి అలాంటి స్ఫూర్తిని పంపించాలని చెప్పేసి నేను మనసవాచ కర్మణ కోరుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి శ్రద్ధాంజలి. వి శేషు గారి 4వ వర్ధంతి సందర్భంగా మరి ఒంగోలులోని ముఖ్య నాయకులందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను రెండే రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. మరి ఆయన గురించి ఇందాక మంత్రి సీనాని చెప్పినట్టు ఒక 4 దశాబ్దాలుగా ఆయన రాజకీయ నేపథ్యం ఇక్కడ జిల్లా ప్రజలందరికీ కూడా మరి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇందు మూలంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఆయన రాజకీయాల్లో తొలిసారి 89లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా 2014లో ఆయన ఎమ్మెల్యేగా దిగిపోయే వరకు కూడా ఆయన చేత అనేకమైనటువంటి సహాయాలు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన్ని దూషిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు అండదండలుగా మెప్పు కోసం మెహర్బాణి కోసం ఆయన వ్యక్తిత్వాన్ని ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు. అది ఆకాశం వైపు చూసి ఉమ్ము పైకేస్తే మీద మొహం మీద పడిద్ది అన్నట్టు మరి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. రాజకీయంగా 2009లో మా నాన్నగారికి టికెట్ రానికుండా చేసిన వ్యక్తులు కూడా సహాయం చేసామని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఈరోజు నిజంగా మాకు ప్రతిరోజు కూడా చాలా వేదన కలిగిస్తున్నటువంటి వార్తలు అవన్నీ. అవి ఎందుకంటే సొంత కుమారుడు కాబట్టి రాజకీయంగా నేను 94 నుంచి మా నాన్న వెనకాల తిరిగినోడు కాబట్టి ఆయన ప్రతి కష్ట సుఖాల్లో పంచుకున్నోడు కాబట్టి నాకు తెలుసు. సో ఇప్పుడు చెప్పుకుంటున్న నాయకులు ఆయన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారని చెప్పుకున్న నాయకులందరూ కూడా ఆయన చేత సహాయం పొందినటువంటి వాళ్లే కానీ ఆయనకి ఏ రూపేణా సహాయం చేసినటువంటి వ్యక్తులు కాదు. అయితే ఆయన వీళ్ళందరికంటే కూడా దళిత ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కారంచేడు, నీరుకొండ, చుండూరు, చీంకుర్తి గ్రానైట్ పనుల్లో అక్కడ పనుల్లో ఒక అమ్మాయి చనిపోతే అసెంబ్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు.
ఇట్ ఇస్ రేప్ కమ్ మర్డర్ అని వాదించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళని శిక్షించేదాకా ఊరుకోలా అటువంటి నీతి నిజాయితీలకు కట్టుబడినటువంటి వ్యక్తి జీవి శేషు గారు అటువంటి సహాయం పొందిన వ్యక్తులు సహాయం చేయకపోయినా ఏ ఒక్క సహాయం పొందినటువంటి జనార్దన్ గారు ఈ రోజు ఇటువంటి సెంటర్ లో సిటీ నడిబొడ్డున స్థలం ఇచ్చి మా కుటుంబానికి గౌరవాన్ని నిలిపి ఆయనకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు జనార్దన్ గారికి మా కుటుంబం పక్షంగా ఎప్పుడు కూడా మేము రుణపడుంటాం మరి జీవి శేషు గారికి ఆయనకి ఆయన యొక్క మరి నాలుగో వర్ధంతి సందర్భంగా కుటుంబ పక్షంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.